హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం ఎస్ఎస్సి నుండి వచ్చిన ఒక ఇంపార్టెంట్ నోటీస్ అనేది చూద్దాము. సో ఎవరిని ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది, ఓకేనా? సో స్టేటస్ రిపోర్ట్ యాజ్ ఆన్ 7 మార్చ్ 2019. సో 7 మార్చ్ 2019 కల్లా ఏ ఏ రిజల్ట్స్ వస్తాయి అనేది, మనకి ఎప్పుడు వస్తాయి అనేది మనకి ఈ నోటీస్లో ఇచ్చారు. సో ఆ నోటీస్ డీటెయిల్స్ చూద్దాము. సో ఇవన్నీ ప్రీవియస్గా ఇచ్చిన రిజల్ట్స్. సో 2019లో రావాల్సిన రిజల్ట్స్ గురించి ఇక్కడ మనకి ఇచ్చారు. సో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అనేది 25th మార్చ్ ఈ మంత్ 25th వస్తుంది. అలాగే స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ సిఎండి ఎగ్జామినేషన్ 2017 ఫైనల్ రిజల్ట్. సో 2017 యొక్క గ్రేడ్ సిఎండి స్టెనోగ్రాఫర్స్ ఎగ్జామ్ రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ అనేది 29/3/2019 వస్తుంది. అలాగే స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ సిఎండి ఎగ్జామినేషన్ 2018. సో మొన్న స్టెనోగ్రాఫర్స్ ఎగ్జామ్ అనేది జరిగింది కదా, సో ఆ ఎగ్జామ్ ఫస్ట్ రిజల్ట్. సో 2017 ఏంటంటే కంప్లీట్ స్టెనోగ్రఫీ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత రిజల్ట్. సో ఇప్పుడు 2018 గ్రేడ్ సిఎండి స్టెనోగ్రాఫర్స్ది April 15 వస్తాయి. నెక్స్ట్ సెలక్షన్ పోస్ట్స్ ఇవన్నీ 10th, 17th, 25th వస్తాయి. అలాగే ఎస్ఐ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సిఏపిఎఫ్స్ అండ్ ఏఎస్ఐ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ వచ్చేటప్పటికి 25th మేలో వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కానిస్టేబుల్ జీడీ ఇన్ సిఏపిఎఫ్స్ అండ్ ఎన్ఐఏఎస్ఎస్ఎఫ్ ఈ ఎగ్జామ్ యొక్క ఫస్ట్ రిటర్న్ టెస్ట్ రిజల్ట్ అనేది 31st వస్తాయి, 31st మేలో వస్తాయి. సో మే అనేటప్పటికి మనకి చాలా టైం ఉంది. సో ఎవరైనా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండుంటే కనుక మీరు సిహెచ్ఎస్ఎల్కి ఇంటర్ అయిపోయింటే కనుక సిహెచ్ఎస్ఎల్కి, అలాగే మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి, గివప్ చేయొద్దు. సో మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఎంటీఎస్ పడుతుంది, నెక్స్ట్ సీజీఎల్ పడుతుంది. సో మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు దేనికి అప్లై చేయొచ్చో దాని గురించి మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి, గివప్ చేయొద్దు. ఆ రిజల్ట్ వచ్చాక చూసుకుందాము అన్న ఆలోచన అయితే ఉంచుకోవద్దు, ఇప్పుడే మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఫామ్లో ఉంటారు కాబట్టి మీరు ఆ ప్రాబ్లమ్స్ ఈజీగా చేయగలుగుతారు, అండర్స్టాండింగ్ కెపాసిటీ అనేది ఈక్వల్గా ఉంటుంది. మళ్ళీ మీరు గ్యాప్ ఇచ్చారంటే మళ్ళీ స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేయాల్సి వస్తుంది, ఓకేనా? సో మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేటప్పటికి 31st, అండ్ స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ సిఎండి ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి 15th ఏప్రిల్, నెక్స్ట్ మంత్ 15th మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో మీరు కనుక సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటే కనుక ఛానల్లో ఇంగ్లీష్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా స్ట్రాటజీ సిహెచ్ఎస్ఎల్ 2019 ఎగ్జామ్కి మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు రాబోతున్న వీడియోలో వస్తాయి. సో ఛానల్కి ట్యూన్ అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కానిస్టేబుల్ ఎగ్జామ్ అండ్ స్టెనోగ్రాఫర్స్ ఎగ్జామ్ రాసుంటే కనుక రిజల్ట్స్ గురించి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.